హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత క్రియేటివ్ వ్లాగ్స్. నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియోలో ఏముండబోతుందంటే, మనం బయట చూస్తూనే ఉంటాము, ఫ్లవర్స్ బయట అమ్ముతూ ఉంటారు, వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి కదా పైన లోటస్ ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. నేను మొదటి వీడియోలో వినాయకుని విగ్రహం తయారీలో ఆ రోజు నేను లోటస్ చూపించానండి. ఆ లోటస్ ఏంటంటే మనం దేవుళ్ళను పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ లోటస్ ఏంటంటే మొత్తం మనం పెటల్స్తో ఆ లోటస్ని ఫిల్ చేసి ఆ లోటస్ వాటర్ పైన ఎలా ఫ్లోట్ అయ్యేలాగా చేసుకోవాలో ఈ వీడియోలో ఉండబోతుంది. ఇంకా వేరే టైప్ ఫ్లవర్ కూడా చూపించాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం. ముందుగా మనం పింక్ గ్లిటర్ షీట్ని తీసుకొని ఇదిగోండి ఈ షేప్లో కట్ చేసుకొని పెన్నుతో ఫస్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్లవర్ పెటల్స్ అన్నమాట. ఇలా కట్ ఇదిగోండి ఇలాగా టూ షేప్స్ కట్ చేసుకొని ఇప్పుడు ఒక గ్రీన్ షీట్ కూడా తీసుకొని ఒక చిన్న సర్కిల్ ఒక పెద్ద సర్కిల్ రెండు సర్కిల్స్ చేసుకోవాలి. మనం ఫ్లవర్ని అంటించడానికి చిన్న సర్కిల్ లీఫ్కి పెద్ద సర్కిల్ ఇదిగోండి ఇలాగ కట్ చేసుకొని రెండు సర్కిల్స్ ఇలాగ పెట్టుకోవాలి. పెటల్స్ సర్కిల్స్ అలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రెడ్ గ్లిటర్ పేపర్ తీసుకొని దీన్ని ఇదిగోండి ఇలాగా మనం చిన్న కొంచెం గ్యాప్తో ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం రెడ్ గ్లిటర్ షీట్ ఎండింగ్ వరకు అలాగ మొత్తం చివరి వరకు చిన్న చిన్న కటింగ్స్ లాగా ఇలా చేసుకున్నారంటే మీకు అది ఫ్లవరు మధ్యలో పెట్టడానికి మనకి బేస్ అన్నమాట. ఇదిగోండి ఇలాగ వస్తుంది మొత్తం మనం అలా కట్ చేస్తే. ఇప్పుడు ఇది వేరే గమ్ వద్దండి దీనికి. ఫెవిక్విక్ అయితే మీరు తర్వాత ఈ ఫ్లవర్స్ని వాటర్లో వేసుకున్నా కూడా ఫెవిక్విక్ ఊడిపోదు. ఇంకా మీరు వేరే గమ్ ఏది యూస్ చేసినా కూడా మీకు అది వాటర్లో వేయగానే ఫ్లవర్స్ని అది ఊడిపోయి ఫ్లవర్ పాడైపోయిద్ది. మీకు ఫెవిక్విక్ పెట్టి అంటించారంటే ఇంకా ఫ్లవర్ ఎప్పటికీ అలానే ఉండిపోయిద్ది. ఇంకా అది ఇదిగోండి ఇలాగా ఆ రెడ్ దాన్ని మొత్తం ఇలాగ సర్కిల్ ఆ చెంకి అనేది లోపలికి ఉండేలాగా ఇలాగ రౌండ్గా చుట్టుకొని ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టి అంటించి జస్ట్ 1 సెకండ్ అలా పట్టుకోండి. అది వెంటనే అంటిద్ది. ఇంకా తర్వాత చాలా గట్టిగా ఉంటుంది, అది ఇంకా ఊడదు అసలు. మీరు వాటర్లో మనం ఈ ఫ్లవర్ వాటర్లో వేసినా సరే ఊడదు. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలాగ లోపల ఇది ఫ్లవర్ లోపల మనం పెట్టుకోవడానికి అన్నమాట. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పింక్ పెటల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ స్మాల్ సైజుని ఒక పెటల్ మీద ఒక పెటల్ పెట్టి ఇదిగోండి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్ చేయాలి. చిన్న సైజు పెటల్స్ మొత్తం ఒక సర్కిల్ లాగా పిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక 6 పెటల్స్ చేశాను నేను. ఆ 6 పెటల్స్ని ఒకదానికి ఒకటి అటాచ్ చేసి ఎండింగ్లో స్టార్టింగ్ ఎండింగ్ రెండు కలిపి మళ్ళీ పిన్ చేసుకుంటే మనకి సర్కిల్ అయ్యిద్ది. అలాగే మనం పెద్ద పెటల్స్ని కూడా సేమ్ అలానే అటాచ్ చేసుకొని సేమ్ ఇందాకట్లాగానే ఈ ఎండింగ్ని ఆ ఎండింగ్ని కలిపి ఇలా పిన్ చేసేస్తే సర్కిల్ అయిపోయిద్ది. ఇదిగోండి ఇందులో చూపిస్తున్న విధంగా అలాగా పిన్ చేసేస్తే సర్కిల్ అయిపోయిద్ది. ఇప్పుడు ఇలాగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీంట్ లోపల మనం చేసుకున్న ఈ రెడ్ కలర్ ఇలా వస్తుంది అన్నమాట. ఇది లీఫ్కి నేను కట్ చేశాను కదా పెద్ద సర్కిల్, అది. ఇప్పుడు మనకి ఇవి బెండ్ అవ్వాలంటే మీకు అలా ఇష్టమైతే అలానే ఉంచుకోండి. ఇవి బెండ్ అవ్వాలంటే మనం ఐరన్ బాక్స్తో హీట్ చేసి ఇలా బెండ్ చేస్తే ఈ గ్లిటర్ షీట్ ఎలాగైనా బెండ్ అవుతుంది. కొంచెం హీట్ అవుతుంది కదా, అది బెండ్ అవుతుంది. ఇలాగా మనకి ఎలాగా కావాలంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ, లైట్గా కావాలంటే లైట్గా, ఏదైనా మనం ఇక్కడే షేప్ ఇచ్చుకోవాలి పెటల్కి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఇలాగా పెటల్కి పెటల్కి మధ్యలో వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న రెడ్ ఉంది కదా లోపల ఫ్లవర్ లోపల పెట్టడానికి, దాన్ని కూడా ఐరన్ బాక్స్ కొంచెం ఇట్లా హీట్ చేసామంటే మనం కట్ చేసినవి అవన్నీ ఇలా విచ్చుకొని పువ్వు లోపల మకరందంలాగా అవి ఇలాగా ఓపెన్ అవుతాయి అన్నమాట.
ఇప్పుడు లోపల రెడ్ దానికి మనం ఫెవికిక్ పెట్టి గ్రీన్ సర్కిల్కి ఇలా అంటించుకోవాలి. చూసారా ఎంత గట్టిగా అంటుకుందో. ఇప్పుడు ఈ పెద్ద సర్కిల్ చేసి పెట్టుకున్న పెద్ద సర్కిల్ అక్కడ పెట్టేసి తర్వాత ఈ చిన్న సర్కిల్ కూడా దానికి ఇలా పెట్టేయాలి. పెటల్ మధ్యలో పెటల్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా చేసిన తర్వాత మీరు ఇప్పుడు వాటికి గమ్ము లేదు కాబట్టి మనం వాటికి కూడా మధ్యలో లోపల కదలకుండా అక్కడక్కడ గమ్ పెట్టుకొని ఈ ఫస్ట్ లేయర్ని ఆ రెడ్ దానికి అక్కడక్కడ గమ్ పెట్టి అంటించేసేయండి. ఫస్ట్ ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ పెట్టిన తర్వాత ఒక సెకండ్ మనం ఇలా పట్టుకొని ఉన్నామంటే అది అంటుకుంటుంది. ఇలాగా మొత్తం అలానే చుట్టూ ఒక 4-5 చోట్ల మీరు పెట్టారంటే ఇంకా అది కదలదు ఆ పెటలు. ఇలాగా మొత్తం అలా పెట్టుకొని ఇలాగా ప్రెస్ చేసి ఒక్క సెకండ్ అలా ఉన్నారంటే అది కూడా అలాగా ఫిక్స్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు రెండో లేయర్ కూడా మనం అలానే ఫస్ట్ లేయరు రెండో లేయరు అలానే పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకోవడం వల్ల మనకి ఆ పెటల్స్ అనేవి కదలకుండా అలా స్ట్రాంగ్గా ఉండిపోతాయి. అదిగోండి కింద దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. పెటల్కి పెటల్కి మధ్యలో ఇంకో పెటల్ వచ్చేలాగా ఇప్పుడు ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ పెట్టేసి దీన్ని ఇలాగా ఒక సెకండ్ అలా పట్టుకున్నారంటే అది అలా ఫిక్స్ అయిపోయింది. ఇంకా వాటర్లో వేసినా సరే మీకు పెటల్స్ ఏం అవ్వవు, ఊడవు, బాగుంటాయి ఫ్లవర్స్. ఇలా వేసుకోవాలి, ఇలాగ అంటించుకోవాలన్నీ. ఇది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి పెటల్స్. నేను ఇలా చేశాను. మనం రౌండ్ చేస్తే రోజ్ అవుతుంది అన్నమాట, రోజ్ ఫ్లవరు. మన ఐడియాని బట్టి మనం చేసుకోవచ్చండి. ఇంకా ఇగో చూసారా ఎంత బాగుందో ఫ్లవరు. ఇప్పుడు దానికి మనం లీఫ్ చేద్దాము. లీఫ్ కోసం ఏంటంటే మనం ఫస్ట్ పెద్ద సర్కిల్ నేను చేశాను కదా, ఆ పెద్ద సర్కిల్ని ఇలాగా లీఫ్ షేప్లో మనం ఇలాగా పెన్నుతో మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు లీఫ్ లాగా ఉంది కదా, మన ఇష్టం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ చేసుకున్న ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి కింద ఈ ఫెవికిక్ పెట్టి ఇది దానిపైన పెట్టేసేయాలి. అంతే, ఫ్లవర్ రెడీ. ఇది ఇలా వాటర్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు మనం లోటస్ చేద్దాం. లోటస్కి ఇంకా మన ఇష్టం అండి, ఎన్ని పెటల్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 తీసుకున్నాను కానీ తర్వాత మళ్ళీ నేను కట్ చేశాను, చాలా పడతాయి. ఇదిగోండి ఫస్ట్ ఒక సైజు, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్కి. స్మాల్ సైజ్ ఇవన్నీ ఇలాగ పిన్ను. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ దీనికి కూడా, ఇలాగ అన్ని పెటల్స్ ఒకదానికొకటి అటాచ్ చేసుకొని సర్కిల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ అలాగ సర్కిల్ చేసుకోవాలి. మీకు స్టాప్లర్ మధ్యలో పట్టకపోతే అక్కడ ఫెవికిక్ పెట్టుకోండి. అన్నిటికీ ఫెవికిక్ పెట్టుకోవచ్చులే కానీ టైము ఎక్కువ పడుతుంది కొంచెం. పిన్నుతో అయితే త్వరగా అయిపోయిద్ది, మనకి పిన్నులు కూడా కనిపించవు బయటికి. అందుకని అన్నిటికీ పిన్స్ కొట్టాను. మీకు ఓపికంటే గమ్తో అంటించుకోవచ్చు. నేనైతే పిన్స్ అయితే త్వరగా అయిపోయిద్ది, ఇంకా మనకి పిన్స్ కూడా బయటికి కనిపించవు కదా అని పిన్స్ కొట్టాను. ఇలాగ సెకండ్ లేయర్ కూడా ఇలాగ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే థర్డ్ లేయర్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ అయిపోయింది, థర్డ్ లేయర్ అండి. ఈ గ్లిటర్ పేపర్లో మనకి చాలా కలర్స్ బుక్ స్టాల్లో దొరుకుతాయి కదా, మనకి నచ్చిన కలర్స్ చేసుకోవచ్చు. మొన్న వినాయక చవితి రోజు నేను చేసిన లోటస్ అందరు బాగుందన్నారు. ఇంకా అలాగా అది మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అందుకని నేను ఇది చూపిస్తున్నాను మళ్ళీ మీకు. ఇలాగా చూసారా ఈ ఇలా లేయర్స్ మనకి ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ మనం అలాగా చేసుకొని ఉంచుకోవాలి. పెద్ద లేయరు బయట వైపు, ఇంకా లోపలికి వచ్చేవరకు అన్ని పెటల్స్ సైజ్ తగ్గుతూ వస్తే మనకి లోపల నుంచి చిన్నగా ఉంటాయి కదా పెటల్స్, బయటకు వచ్చేసరికి పెద్దగా అవుతాయి కదా. అలాగ మనం వాటిని కట్ చేసుకొని మనకి ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ మన ఇష్టం అండి. ఇంకా ఒక షీట్ అయితే 2 ఫ్లవర్స్ వరకు అవుతాయి. ఇలా ఇదిగోండి ఇంకా మీకు లోపలికి వచ్చేసరికి సర్కిల్ అవ్వకపోతే దాన్ని విడివిడిగా పెటల్స్ చేసి కట్ చేసి ఇలా గమ్ పెట్టి ఇదిగోండి ఈ విధంగా అంటించుకోండి. మొత్తం థిక్గా ఫ్లవర్ అంతా థిక్గా అయ్యేలాగా.
ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న సర్కిల్, దాన్ని ఈ లోటస్ పెట్టి అంటించేసేయాలి. ఇదిగోండి ఇలా అంటించేస్తే లోటస్ రెడీ. లోటస్కి కింద ఇప్పుడు ఈ షేప్లో లీఫ్ తీశాను నేను, అంటే కొంచెం వాటర్లో వేసినప్పుడు కింద ఫ్లాట్గా ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని ఇలాగా షేప్ తీసి దానికి మళ్ళీ ఈ లోటస్ని అంటించాను. ఇలాగనమాట, ఇలా చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇలా వాటర్లో వేసుకోవచ్చు మనం, ఇందాక చేసిన పింక్ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది మనం ఇలా వాటర్లో వేసుకోవచ్చు, దీనిపైన అమ్మవారిని కూడా కూర్చోబెట్టుకోవచ్చు అండి మనం. ఇగో నేను అమ్మవారిని కూడా కూర్చోబెట్టాను, చూడండి ఎలా ఉందో. ఇగోండి బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.